హాయ్ డియర్ యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ నేను మీ పాలిటీ ప్రతాప్ సార్ మనం ఈ యొక్క వీడియోలో ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్స్ ఎస్ఐ కానిస్టేబుల్ అనేది ఆరు వేల నాలుగు వందల పైచిలుక పోస్టులు అనేవి మనకి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీగా పోస్టులు అనేవి రిలీజ్ చేస్తూ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది అయిపోయి ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ యొక్క ప్రిపరేషన్లో అనేది తెలంగాణ అభ్యర్థులు ఉన్నారు ఇక మన ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ అనేది జరిగింది ఆ అనౌన్స్మెంట్ని చేసుకుంటూ మనకి ఎక్కడో ఓల్డ్ వీడియోస్ కాకుండా ఇప్పుడే ఇప్పుడే మనకి రికార్డ్ అవుతున్నటువంటి వీడియోస్ అనేది అభ్యర్థుల కోసం అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అది కూడా వెరీ లో కాస్ట్ అనేది మరి ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఏ విధంగా ఏ విధంగా మార్కుల్లో మనం అత్యున్నతమైనటువంటి స్కోర్ను అనేది సాధించాలి అందులో ప్రధానంగా పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధమైనటువంటి ప్రిపరేషన్ అనేది ఉండాలి అనేది ఈ వీడియోలో మనం చూడడం అనేది జరుగుతుంది మీరు తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పేపర్స్ అనేవి గమనించినట్లయితే ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ ఓన్లీ ప్రిలిమినర్లో ఒక బేసిక్ ఏదైతే ఉంటుందో ఆ బేసిక్ ఏరియాస్ను మాత్రమే అడగడం అనేది జరిగింది మరి బేసిక్ ఏరియాస్ అంటే ఏంటి యాక్చువల్గా మనకి యూపీఎస్సి అండ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే టోటల్గా ఇండియన్ పాలిటీ మీద అవగాహన అంటే మొత్తం భారత రాజ్యాంగం యొక్క అవలోకనం మొత్తం కూడా మనకి ప్రతి అంశం మీద కూడా కాన్సెప్ట్ క్లారిటీ అనేది ఉండాలి కానీ మనం రాస్తున్నటువంటి ఇంటర్మీడియట్ స్థాయి ఇంటర్మీడియట్ స్థాయి ఎగ్జామ్ అనేది అంటే కానిస్టేబుల్ డిగ్రీ స్థాయి ఎగ్జామ్ అయినటువంటి ఎస్ఐలో కేవలం భారత రాజ్యాంగానికి సంబంధించి కేవలం ఒక కాన్సెప్ట్ క్లారిటీతో పాటు మినిమం బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలియాలి మరి ఆర్ట్ని అనేది ఏ విధంగా చదవాలి ఎస్ఐ కానిస్టేబుల్లో పాలిటీని ఏ విధంగా చదవాలి అనేదే ఈ వీడియో ప్రధాన ఉద్దేశం ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ పాలిటీ అనేది మనం చూసుకున్నట్లయితే మనకి బేసిక్ కాన్సెప్ట్ అనేది ఎక్కడ ఏ ఎగ్జామ్ అడిగినా మీరు ఏ పోటీ పరీక్ష రాసినా ఏ స్థాయి పోటీ పరీక్ష రాసినా మనకి బేసిక్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అదే ఏంటి ఆ బేసిక్ కాన్సెప్ట్ అంటే ఎస్ఐ కానిస్టేబుల్లో మినిమం మనకు వచ్చేటువంటి స్కోర్ అనేది చూసుకున్నట్లయితే మినిమమ్ మనకేంటి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేది పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేవి రావడం జరుగుతుంది మరి ఈ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేది ప్రిలిమినరీని బేస్ చేసుకుంటూ మెయిన్స్లో కూడా ఇదే రకంగా మనకు రావడం జరుగుతుంది ఇందులో బేసిక్ కాన్సెప్ట్స్ అంటే మనకేంటంటే భారత రాజ్యాంగం యొక్క పరిణామక్రమం దీన్ని మీరు మోడర్న్ హిస్టరీతో లింక్అప్ చేసుకుంటూ చదువుకుంటే అక్కడ మీకు మోడర్న్ హిస్టరీ అనేది కవర్ అవుతుంది దాంతోపాటు మీకు భారత రాజ్యాంగ పరిణామ క్రమం అనేది రన్ అవుతుంది ఇందులో మనకు ఖచ్చితంగా ఓన్లీ వన్ ఆర్ టూ మార్క్స్ అనే మనకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇక రెండు కాన్స్టిట్యూషన్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తాం ఎందుకంటే ఈ మొత్తం రాజ్యాంగంలో ఉండే అంశాలన్నీ మనం చదవాలంటే మొదలు రాజ్యాంగాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలియాలి అలా అటువంటి రాజ్యాంగం ఎలా తయారు చేశారని చెప్పే లెసనే రాజ్యాంగ రచన లేదా దీన్ని రాజ్యాంగ పరిషత్ అని కూడా అంటాం మనం ఆ లెసన్ నుండి కూడా మనకి రాజ్యాంగాన్ని రచించడం కోసం ఎటువంటి కమిటీలు మరియు కమిషన్లు ఏర్పడ్డాయి సమావేశాలు జరిగాయి రాజ్యాంగాన్ని ఎలా తయారు చేశారనేటువంటి కాన్సెప్ట్ మన భారతదేశ రాజ్యాంగం అనేది ఏ ఏ దేశాల నుండి తీసుకోవడం అనేది జరిగింది అనేటువంటి కాన్సెప్ట్ క్లారిటీ మీద కూడా చాలా టైమ్స్ మనకు క్వశ్చన్స్ అడిగారు ఆల్రెడీ తెలంగాణ ఎగ్జామ్లో కూడా మనకి అడిగారు కదా కొన్ని క్వశ్చన్స్ అనేవి ఈ రాజ్యాంగ పరిషత్ నుండి దీని నుండి కూడా మనకి ఏంటంటే ఒక వన్ ఆర్ టూ మార్క్స్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ లెసన్ చూసుకున్నట్లయితే భారత భూభాగం ఈ మధ్య మన కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాల్లో అనేవి మార్పులు అనేవి జరిగాయి అలా కరెంట్ అప్డేటెడ్ పాలిటీని బేస్ చేసుకుంటూ భారత భూభాగం మీద కూడా మనకు క్వశ్చన్స్ అనేవి అడిగే అవకాశం ఉంటుంది రీసెంట్గా చూడండి తెలంగాణలో గ్రూప్ వన్ ఫిలిమ్స్లో సెకండ్ అండ్ థర్డ్ ఆర్టికల్ని బేస్ చేసుకుంటూ క్వశ్చన్ వచ్చింది ఇది కరెంట్ ఇష్యూ మీద వచ్చింది అంటే కరెంట్ పాలిటీ అనేది భారత భూభాగానికి సంబంధించింది కాబట్టి ఆ లెసన్ అనేది టచ్ చేస్తాం మనం ఇక పౌరసత్వం అనే లెసన్ మనకి అవసరం లేదు కొంచెం స్కిప్ చేసుకున్న నెక్స్ట్ అత్యంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మాక్సిమం ఎస్ఐ కానిస్టేబుల్లో త్రీ మార్క్స్ వర్క్ అనేది అడిగేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ప్రాథమిక హక్కులు అనేటువంటి లెసన్ని చూసుకోవాలి అదేవిధంగా ఆదేశిక సూత్రాల గురించి ఇక ప్రాథమిక విధుల గురించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గురించి కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాల గురించి స్థానిక ప్రభుత్వాల గురించి రాజ్యాంగబద్ధ రాజ్యాంగేతర సంస్థల గురించి ఇప్పుడు నేను ఏవైతే కాన్సెప్ట్ చెప్పానో ఆ ఏరియాస్ను కేవలం అవగాహన స్థాయిలో అనేది నేర్చుకుంటూ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేది మనం ఓవరాల్గా అనేది సఫిషియంట్గా అనేది ఏంటంటే ఫుల్ ప్లేజ్డ్గా ఆ కాన్సెప్ట్ని చూసుకుంటూ వెళ్తే ఈ మార్క్స్ అనేవి పొందవచ్చు అయితే ఆల్రెడీగా మనకి పీపీఎస్ అకాడమీ నందు ఇప్పటి వరకు మనం ఏం చేస్తామంటే కొంతమంది స్టూడెంట్లకి మనం ఓన్లీ ఏం చేసామంటే లైవ్ క్లాసెస్ ద్వారా మాత్రమే చేసాం ఇంటి ఎప్పుడు కూడా రికార్డింగ్ అనేది రికార్డు క్లాసెస్ అనేది లేదు ఎందుకంటే చాలా ఆన్లైన్ క్లాసెస్ అనేవి మనకి మార్కెట్లో ఉన్నాయి ఎప్పుడో ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం అనేది రికార్డ్ చేసి ఆ రికార్డులో ఉండే వీడియోస్ని ఏ కోర్సుకైనా ఉపయోగిస్తున్నారు కానీ ఇప్పుడు అలా కాకుండా ఓన్లీ కేవలం కేవలం మేము మా యొక్క పీపీఎస్ అకాడమీ యాప్ యొక్క ప్రధాన ఉద్దేశం లైవ్ క్లాసెస్ మాత్రమే చెప్పాం ఇప్పటివరకు కానీ చాలామంది స్టూడెంట్స్ అనేది ఆ లైవ్ క్లాసెస్ అరేంజ్మెంట్ చేసే పరిస్థితుల్లో కరెక్ట్ టైంకి అనేది అనౌన్స్ గ్యాదర్ అవ్వకపోవడం వల్ల మేము కూడా ఏం చేస్తున్నామంటే రికార్డింగ్ క్లాసెస్ అనేవి మొదలు పెడుతున్నాం మనకు ఉండేటువంటి సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ బట్టి ఎందుకంటే ఎక్కడైనా ఎంత టెక్నాలజీ మారినా సబ్జెక్ట్ అనేది మారదు ఇది మేము గుర్తించడం కాదు అభ్యర్థులు విద్యార్థులు అయినటువంటి మీరు గుర్తించాలి మనం బ్లాక్ బోర్డు మీద చెప్పిన డిజిటల్ బోర్డు మీద చెప్పినా కాన్సెప్ట్ క్లారిటీ అనేది ఒక అభ్యర్థి అనేది చూడాలి అది కేవలం కేవలం మోసం అనేది ఎవరు చేస్తున్నారు ఎవరు చేసుకోకుంటున్నారు ఎక్కడ సబ్జెక్ట్ ఉన్నది గుర్తించవలసినటువంటి ఆవశ్యకత అనేది మీ యొక్క చేతుల్లో ఉంటుంది కానీ దాన్ని బేస్ చేసుకుంటూ మన క్లాసెస్ ఆల్రెడీగా రోజు మనకి రికార్డింగ్ అనేది ఒక ఫోర్ టు ఫైవ్ క్లాసెస్ అనేవి అవుతున్నాయి ఆ ఫోర్ టు ఫైవ్ క్లాసెస్ అనేది నెర్లీ మార్నింగ్ అనేది మీకు ఏం చేస్తున్నామంటే యాప్లో అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అలా ప్రొవైడ్ చేస్తూ కోర్స్ కూడా అతి తక్కువ ధరకు మాత్రమే అందిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి ఫ్యాకల్టీస్ మొత్తం కూడా మనకేంటంటే బాగా సహకరించడం వల్ల ప్రతిదీ కూడా కాన్సెప్ట్ క్లారిటీతో మనకేంటంటే అందరం ఆల్రెడీగా మీకు కోర్సులు అనేది చూస్తున్నట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రత్యేకంగా పీపీఎస్ అకాడమీలో ఉంటుంది మీరు యాప్ను ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే యాప్ను ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత స్టోర్లోకి వెళ్తే ఖచ్చితంగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ అనేది కనిపించడం జరుగుతుంది ఇక డైలీ ఫోర్ టు ఫైవ్ వీడియోస్ ఇక మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ నుండి ప్రిలిమ్స్కి ప్రిలిమ్స్ అనేది ఏవైతే మనకి ఆల్రెడీగా అనేది డేట్స్ ఇస్తారో ఆ డేట్స్ వరకు కూడా పర్టికులర్గా ఏ రోజు టైం టేబుల్ ఆ రోజే మేము ఏం చేస్తామంటే యాప్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆల్రెడీగా మనకి ఆల్రెడీ కొంతమంది ఎన్రోల్మెంట్ చేసుకున్నారు వాళ్ళకి ఆల్రెడీ క్లాసెస్ అవుతున్నాయి అదేవిధంగా ఇంకా ఎవరైనా ఎన్రోల్మెంట్ అనేది చేసుకోవాలన్నా ఈ కింద డిస్క్రిప్షన్లో ఉండేటువంటి నెంబర్కి కానీ లేకపోతే డైరెక్ట్ పీపీఎస్ అకాడమిక్ కానీ కాల్ చేసినట్లయితే మీకు ఆల్రెడీగా లింక్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది మీ డౌట్స్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది మీకు ఉద్యోగం వచ్చేంతవరకు కూడా మీతో పాటు మేమనేది ఖచ్చితంగా అనేది ఉండడం జరుగుతుంది ఆల్రెడీ మా దగ్గర తీసుకున్న కోచింగ్ తీసుకున్న అభ్యర్థులను అడిగితే మీకు ఆల్రెడీ తెలుస్తారు యాప్లో కూడా చాలామంది ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ ఒక్కొక్క బ్యాచ్కి అనేది ఇప్పటికి త్రీ బ్యాచెస్ అనేది అనేది జరిగాయి అదేవిధంగా ఫోర్త్ బ్యాచ్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఇలా మీకు యూట్యూబ్లో మనకి ఏంటంటే కొన్ని వీడియోస్ అనేవి విడిచిపెడుతుంటాం మన కరెంట్ అఫైర్స్ కానీ అదేవిధంగా చూసుకుంటే సబ్జెక్ట్ అనేది మొత్తం టోటల్ సబ్జెక్ట్ మొత్తం కూడా యాప్లో ప్రొవైడ్ చేస్తాం ఆల్రెడీగా మనకి కనీసం ఒక ఎనభై తొంభై వీడియోలకు అనేది ఆల్రెడీగా లాస్ట్ టూ వీక్స్ త్రీ వీక్స్ నుండి మేము చేసి ఉన్నాయి మనకి ఆల్రెడీగా మరికొన్ని వీడియోస్ కూడా మీకు అప్లోడ్ అవుతుంటాయి సబ్జెక్ట్ బట్టి కాబట్టి ఇదే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో